నమస్కారం దోస్తం వెల్కమ్ టు క్రిస్టల్ ఎంపైర్ ఇవాళ మనం బ్లూ అవెంచం క్రిస్టల్ గురించి తెలుసుకోబోతున్నాము మీరు మామూలుగా చూడటానికి బ్లూ అవెంచనం క్రిస్టల్ నల్లగా మీకు ఇలా కనిపిస్తుంది కానీ దీని లోపల లైట్ బ్లూయిష్ కలర్ ఉంటుంది ఆఫ్రికా నుండి క్రిస్టల్స్ ఎలా అయితే భూమిలో దొరుకుతాయో అలాగే మనం ఏమీ కూడా కలర్ ఎక్కించడం కానీ హీట్ చేయటం కానీ డిఫ్యూజన్ కానీ ఏమీ చేయమండి క్రిస్టల్ ఎంపైర్లో అన్ని క్రిస్టల్స్ ఆఫ్రికా నుండి ఒరిజినల్గానే మనకి జైపూర్ రావటం జరుగుతుంది సో ఈ క్రిస్టల్స్ని మనము కట్ పాలిష్ చేసిన తర్వాత ఇలాంటి కలర్ వస్తుంది బ్లూ అవెంచురియన్ సో ఈ క్రిస్టల్ పైన ఒక లేయర్ అనేది ఉంటుంది ఎలా అయితే కనుక బంగాళాదుంపకి అట్టిపొండికి యాపిల్కి ఉంటున్నాయో అలాగే క్రిస్టల్ పైన కూడా లేర్ ఉంటుంది ఈ లేయర్ క్లీన్ చేయంగానే మనకి లైట్గా బ్లూయిష్ కలర్ కనిపించడం జరుగుతుంది అండ్ కట్ పాలిష్ చేసిన తర్వాత క్రిస్టల్స్ ఇట్లా నీట్ అండ్ క్లీన్గా కనిపిస్తాయి సో ఫ్రెండ్స్ బ్లూ ఎవెంచురన్ మనకి థర్డ్ ఐ యాక్టివేషన్కి ఉపయోగపడుతుంది అండ్ శని యొక్క అనుగ్రహం బాగా ఉంటుంది ఈ క్రిస్టల్లో అని చెప్తారు సో అలాగే శివుని యొక్క అనుగ్రహం కూడా నిండుగా ఉంటుంది అని చెప్తారు ఎందుకంటే ఈ బ్లూ అవెంచురన్ క్రిస్టల్లో సిలికాన్స్ బాగా ఉండటం వలన మనకి కావాల్సిన ఎనర్జీని ఇస్తూ ఉంటాయి అండ్ మనం ఏ చక్రా కోసం అయితే ఏ క్రిస్టల్ వాడుతున్నామో ఆ క్రిస్టల్ ఆల్రెడీ అదే కలర్లో ఉంటుంది సో చక్రాకి కావాల్సిన ఎనర్జీని మినరల్ని అండ్ చక్రా కావాల్సిన కలర్ని కూడా మనకి క్రిస్టల్ అందించడం జరుగుతుంది అండ్ ఫ్రెండ్స్ ఈ క్రిస్టల్ లోపల ఏవైతే మినరల్స్ ఉంటాయో మెయిన్గా అదే మినరల్ కాంపోజిషన్ మనకి ఆ చక్రా యాక్టివ్ అవటానికి చక్ర బ్యాలెన్స్ అవటానికి చక్రాలో ఏవైనా సరే బ్లాకేజెస్ ఉంటే ఆ బ్లాకేజ్ని క్లియర్ చేయగలిగిన శక్తి ఈ క్రిస్టల్లో ఉన్న మినరల్ కాంపోజిషన్కి ఉంటుంది అండ్ ఎవరికైనా శని మహర్దశ రాబోతున్నా అర్ధాష్టమి శని రాబోతున్నా లేకపోతే శని మహర్దశ అంతర్దశల్లో ఉన్నా కూడా శని వలన మీకు ఎటువంటి నెగిటివ్ ప్రభావం అయితే మీ లైఫ్లోకి రాబోతుందో లేదా మీరు ప్రజెంట్ అనుభవిస్తున్నారో ఆ నెగిటివ్ ప్రభావాన్ని ముందుగానే క్లియర్ చేసుకోవటానికి మీకు ఏదైతే ఒక జ్ఞానం కావాలో మీ కళ్ళు తెరిపించాలో మీ మనోనేత్రాలతో దివ్య దృష్టితో మీరు ఆ నాలెడ్జ్ని తెలుసుకోవాలనుకుంటున్నారో అటువంటి నాలెడ్జ్ని మీరు తెలుసుకుంటానికి ఈ బ్లూ అవెన్స్ క్రిస్టల్ అనేది బాగా ఉపయోగపడుతుంది మనం తెలిసి తెలియక పాస్ట్లో ఏవైతే మిస్టేక్స్ చేయటం వలన శని యొక్క నకారాత్మక శక్తి శని పీడా నివారణకి అండ్ శని వలన కలుగుతున్న నష్టాలకి కష్టాలకి ఏంటి అని తెలుసుకొని మీ దివ్య దృష్టితో వాటిని క్లియర్ చేసుకుంటానికి మీకు ఒక శక్తి కావాలి ఒక నాలెడ్జ్ కావాలి ఆ రెండింటిని కూడా మనకి బ్లూ అవెంచరన్ క్రిస్టల్ ఇస్తుంది సో ఫ్రెండ్స్ ఇట్ ఈస్ వెరీ ఈజీ టు యూస్ బ్లూ అవెంచరన్ క్రిస్టల్ ఈ క్రిస్టల్ని చేతిలో పట్టుకొని మీరు మెడిటేషన్ చేసుకోవచ్చు సో ఈ రెండు బొట్టనీళ్ళు కూడా ఈ క్రిస్టల్ మీద ఉంచుకొని ఈ చేతిలో వేళ్ళన్నీ కూడా ఈ క్రిస్టల్ మీదకి వచ్చేటట్లుగా మనం పట్టుకొని ఇలా మెడిటేషన్ చేసుకుంటాము సో ఈ చేతిలో ఉన్న మైనర్ చక్రాస్ అన్నీ కూడా యాక్టివ్గా ఉంటాయి ఈ క్రిస్టల్లో నుండి ఎనర్జీస్ తీసుకుంటే అండ్ మీరు ఈ క్రిస్టల్లో నుంచి కంప్లీట్గా ఎనర్జీ తీసుకోవటం స్టార్ట్ చేసిన తర్వాత మీ థర్డ్ ఐ చక్రలోకి ఒక చిన్న బీప్ బీప్ లాగా ఒక పల్స్ నడుస్తున్నట్లుగా ఒక ఎనర్జీ అనేది మీకు థర్డ్ ఐలో తెలియటం జరుగుతుంది సో ఈ క్రిస్టల్ని ఇలా మనం చేతిలో పట్టుకొని మెడిటేషన్ చేసుకుంటూ ఉంటే పైనుండి కాస్మిక్ ఎనర్జీ తీసుకుంటే ఈ రెండు ఎనర్జీస్ కలిసి మీకు థర్డ్ ఐ మీద యూజ్ అవుతాయి సో ఫ్రెండ్స్ బ్లూ అవెంచురన్ మనకి థర్డ్ ఐ మీద ప్లస్ శని యొక్క నెగిటివ్ ప్రభావం నుండి తప్పించుకోవటానికి అండ్ మనము ఏం తప్పు చేయటం వలన ఇటువంటి శని ప్రభావం మన మీద ఉంది వాటిని ఎట్లా క్లియర్ చేసుకోవాలన్న నాలెడ్జ్ బయట ఎవరితోనూ పని లేకుండా మీకు మీకే సోల్కి ఇన్ఫర్మేషన్ ఇవ్వగలిగిన బో చాలా కెపాసిటీ ఉన్న క్రిస్టల్ బ్లూ అవెంచురన్ సో ఇటువంటి ఒరిజినల్ క్రిస్టల్స్ని క్రిస్టల్ ఎంపైర్ సిరీలో మీరు షాపింగ్ చేయొచ్చు అండ్ అన్ని క్రిస్టల్స్ కూడా ఒరిజినల్ అండ్ అథెంటికేటెడ్ క్రిస్టల్స్ని మాత్రమే క్రిస్టల్ ఎంపైర్ సిరీలో మేము సేల్ చేస్తాం థ్యాంక్ యూ